राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन बजेट अंकिल गरडिगा उंटुंदनि बीजेपी राष्ट्र नायकुलु माजी एम्मेल्ये नम्मक जयराज बीजेपी पार्वतीपुरं जिल्ला अध्यक्षुलु द्वारपरेड्डी श्रीनिवासराव आरोपिंचारु. ई सदर्भंगा पार्वतीपुरंलो मीडिया समावेशंलो मात्लाडारु. गत प्रभुत्वं लक्ष कोट्ल बजेट प्रवेशपेडिते अंतकंटे एक्कुव बजेट प्रवेशपेट्टामनि चेप्पुकुनेंदुकु पेट्टिंदन्नारु एपी प्रभुत्वं. ఈరోజు దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూసే విధంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల విజయం, అలాగే రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయం దిశగా ప్రణాళిక బద్ధంగా ఎట్లా వెళ్తున్నాం, ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో పార్వతీపురం జిల్లాలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం అనే విధ అనే అంశాలను మీ ముందు రెండు మాటలతో ఉంచుతాం. ఒకటి, భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ నిబద్ధత ఈ మూడు అంశాల మీద పునాదులుగా చేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ విజయ బిందువు మోగించుకుంటూ వస్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఈవేళ ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక దివాలా స్థితిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది అనేది మీకు అందరికీ తెలుసు. ఈవేళ ప్రజలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ను రక్షించే వాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? మా ఆర్థిక విధానాలని ఒక గాడిలో పెట్టేది ఏ పార్టీ వస్తుంది, ఎవరికి ఓటేయాలి అనే మీమాంసలో ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్జన భర్జనలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈవేళ భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన రాష్ట్రానికి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అతి కొద్ది రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతుంది. ఇటు రైల్వే జోన్ కానీ అటు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కోసం ఏదైతే నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రకటించారో దానికి అదే కాకుండా అంతకు మించి ఈవేళ ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే విధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని పైకి తేయడానికి నరేంద్ర మోడీ గారు సర్వ విధాల ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జేపీ నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ రాష్ట్రం పైన మనం పట్టు సాధించాలి, అక్కడ ప్రజలను మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బాగా వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాం. అందులో భాగంగానే రేపు 16వ తేదీన ఈ నెల 16 అంటే బుధవారం నాడు రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజ్ గారు నాయకత్వంలో పార్వతీపురంలో కార్యకర్తల సమావేశం ఉంది. 16వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి వచ్చి ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఈ 4 నియోజకవర్గాలు కలిగిన ఈ పార్వతీపురం జిల్లాను ఎలాగ రేపు గెలుపు వైపు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాదరణ నిరాసక్తి గత ప్రభుత్వం 100,000 కోట్ల బడ్జెట్గా ప్రవేశపెడితే అంతకంటే మేము ఎక్కువ పెట్టాము అన్న ఒక ఆలోచనతో చేసి ఈరోజు 2,56,256,000 ప్రవేశపెట్టారు. వాస్తవంగా ఇది అంకెల గారిని కనిపిస్తుంది తప్ప ఈ బడ్జెట్ వల్ల ప్రజలకి వనగూరిన ప్రయోజనాలు అయితే చాలా తక్కువ అని మా భారతీయ జనతా పార్టీ జరుపుకుంటున్నారు. బడ్జెట్ అనేది ప్రజలకు చేరువయ్యి ప్రజా సమస్యలు నెరవేరినటువంటి పరిస్థితిలో నేను ఉండాలి. ఉదాహరణ తీసుకుంటే ఈరోజు బడ్జెట్ని ఒకసారి మనం నెమరు వేసుకుంటే దాదాపు ఐటీడీఏలో స్థానికంగా ఎన్ఆర్ఐజీఎస్తో పాటు 2 డిపార్ట్మెంట్లు ఈ 2 డిపార్ట్మెంట్లు సుమారు 6.5 కోట్లు కావచ్చు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ట్రైబల్కి సంబంధించి ఇప్పుడు దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితమే ట్రైబల్ యూనివర్సిటీ అనేది శాంక్షన్ క్యాన్సిల్ చేసింది. దానికి కావలసిన మౌలిక సదుపాయాలు స్థల వివాదాన్ని పరిష్కరించి దాన్ని వినియోగించుకోక లేకుండా
ఇప్పటికి కూడా నత్త నడిక నడిచే పరిస్థితి ఉంది. అలాగనే ఇప్పుడున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నట్టు జంజావతి గారి, అలాగే ఆ ప్రాజెక్టు ఒక దశలో చెప్పాలంటే అవసాన దశకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే సుమారు ఇప్పుడు 46 సంవత్సరాలు అది దాటాయి, నేటికి అతిగతి లేనటువంటి పరిస్థితి. మీ ద్వారా నేను అడుగుతున్నాను, మరి అత్యంత ప్రాధాన్యత రైతుకి ఇస్తున్నాము, రైతు భరోసా అనేది కల్పిస్తాం అనుకున్నప్పుడు మరి తోటపల్లి పనుల విషయంలో కానీ, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన పెండింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు వారి ప్రతిపాదనలు కానీ ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇది కేవలం ఈ బడ్జెట్ అంకిత గారి